నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి? కీర్తనల గ్రంథం 42:9. విశ్వాసి, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడివై తిరుగుతూ ఉంటావేమిటి? దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరు చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా? ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లై వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటున్నావెందుకు? రాత్రిని ఆనుకునే పగలు, కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు, దేవుడు నిన్ను నిరాశపరచడు. నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు, నా భయాలన్నిటినీ పోగొడతాడు, విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు, నా కన్నీళ్లలో ఇంద్రధనుస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డువచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకు వచ్చే వాహనాలే. అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నిటినీ బాగుచేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది. నాకు అగోచరమైన దారుల గుండా నన్ను నడిపించాడు. ఆయన్ను అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి, మెట్ట పల్లాలు చదునైనాయి. దారి ప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఊటలు సేదదీచాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది, పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది. గడచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థం అయ్యింది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా, యాజకుడి చేతి కర్రలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది.